सर सर गुड मॉर्निंग सर మారా వయసు పెరుగుతూ ఉంది ఇప్పుడు మిస్ చేసుకున్నారు ఇదిగో ఇప్పుడే వెతుకుతాం సార్ రెండయ్య గారు వెళ్దాం ఏదో రోజు అక్కడ ఒక చోట తన్నులు తినొస్తారు అప్పుడు చెప్తాం వీళ్ళ పని రెండు సార్ వెళ్దాం సురేష్ నువ్వు ఎక్కడున్నావు బావా లవ్ అనేది 5 స్టార్ హోటల్ లో భోజనం చేసే లాంటిదిరా ఆ వెరైటీ ఫీలింగ్స్ ని అనుభవించి తీరాల్సిందే అవును బావా ఆ అమ్మాయి ఏంటి మనల్ని చూసింది సరే వెళ్ళ అమ్మాయితో మాట్లాడు మాట్లాడురా సామి వెళ్ళరా నువ్వే చూస్తున్నావు వెళ్ళి మాట్లాడు ఆట పట్టిస్తారంట నవ్వండిరా ఇదిగోరా మనల్ని చూస్తుంది ఇంకా ఎంత సేపు అవుతుంది నేను వెయిట్ చేస్తున్నాను త్వరగా రా బావా బల్లే కంపెనీ ఇస్తుందిరా మనిద్దరం వెళ్ళి మాట్లాడదామా మామా వాలంటీర్ గా పిలిచే ఫిగర్ వాల్గనైజ్ చేసిన లారీ టైర్ ఎప్పుడు పేలుతుందో తెలియదురా జాగ్రత్తగా ఉండండి ఏదో ఒకటి చేసి అమ్మాయి మనసులో దోషేయాలరా ఈడెప్పుడు ఇంతలా పిచ్చోళ్ళ మాట్లాడుతూ ఉంటాడు హలో త్వరగా వచ్చి చావు నిన్ను నమ్ముకుని ఇల్లోదులు వచ్చేసి నేను రోడ్డు మీద నించున్నాను కొన్ని ఎదవలు వచ్చి చొక్కా కరుస్తున్నారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సరే రా ఓకే ఓకే వాళ్ళ దగ్గరికి వస్తున్నారు నేను చూసుకుంటానులే పెట్టేస్తున్నాను వచ్చారు ఎదవలు ఎక్స్క్యూజ్ మీ మోహాల్ చూడు మీరు నవ్వేరా ఏడ్చింది నువ్వు ఒకడివి వీడెప్పుడు ఇంతేలేండి మీ మీ స్వీట్ నేమ్ లావణ్య మీరు చాలా అందంగా ఉన్నారు ఒక చిన్న అబద్ధానికి ఇలా నవ్వుతున్నారు మామా నేను ఏదో కామెడీ అనుకున్నాను రా వీళ్ళు నిజంగానే పికప్ చేసి ఎలా ఉన్నారు వీళ్ళలో ఇంత టాలెంట్ ఎలా వచ్చిందిరా టైం మామా టైం అయితే మనకి టైం వర్కౌట్ అయింది అనుకుంటాను అయి ఉండొచ్చు నువ్వు ఎప్పుడిద్దాం పోతావని నేను చెప్తాను ఏంట్రా విఘ్నేష్ ఎందుకు కాల్ చేశాడు నాకు ఫోన్ చేశాడు వెళ్ళొస్తామా మీ అత్తయ్య ఊరికే కదా ఏంటి మరి ఏదైనా వర్కౌట్ అవుతుందా ఇంటికి ఒక అమ్మాయిని లేకుండానే ఉంటది నేను అత్తయ్య ఇంటికి పోయి చాలా రోజులు అవుతుంది ఏమి చెప్తావు విలేజే కదా మన డ్రెస్సింగ్ సెన్స్ కి హెయిర్ స్టైల్ కి కూలింగ్ గ్లాస్ కి ఈ టౌన్ లోనే నువ్వేమి చింపలేకపోయావు ఇంకా విలేజ్ గెలి చింపుతావా ఏంటి చూడరా నలుగురి వెళ్ళి నలుగురు వదినితో వస్తాం ఇక్కడే ఏం చేయలేదు అక్కడ పోయి ఏం చేస్తారు దెబ్బలు తినకుండా వస్తే మంచిది తాళి కట్టలామా మామా 1 మినిట్ రా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటా అప్పుడు మేము ఎందుకు వచ్చాము ఇందుకే రా సోలోగా రావాలనేది అవును సార్ అలాగే రూట్ వేసి తీసుకెళ్లి 4లు 6లు కొట్టేస్తారు చూడు వదిలేరా బావా వాడు ఒక్కడే వెళ్ళి సైట్ కొట్టాలని ఆశపడుతున్నాడులే అదేలా మావా వెళ్తే నలుగురు కలిసే వెళ్ళాలి
మొన్నటండే మా ఊరు వైపు వచ్చారు. టైం వస్తుందో అప్పుడే వస్తాను. ఏదోలే కాని కాని అమ్మా, ఆ గుడి ఈ గుడి అంటే ఊరంతా తిరిగి వచ్చావు కదా, 150 అమ్మా. మీ ఇష్టం వచ్చినట్టు ఇలా పెంచేస్తూ ఉంటేనయ్యా ఆటోలు అంటే ఎవరు ఎక్కడం లేదు. మర్యాదగా 150 ఇస్తారా లేదా చెప్పండమ్మా. ఏమైంది బామ్మ, ఎక్కేటప్పుడు 100 రూపాయలు అడిగాడమ్మా, దిగేటప్పుడు 150 రూపాయలు అడుగుతున్నాడు, న్యాయమా అమ్మా? ఏంటయ్యా అది? వెళ్ళి నీ పని చూసుకోమ్మా. ఏ ఊరికొచ్చి ఏం మాట్లాడుతున్నావు బామ్మ, డబ్బులు ఇవ్వండి. ఇదిగయ్యా బయలుదేరా. మామా ప్రారంభమే చాలా అదుర్సులా ఉందే. మామా, ఈరోజు గుడిలో ఒక ఫిగర్ని చూసాం కదా. అవునరా? అదేరా లంగావుని వేసుకున్న అమ్మాయి, శాండిల్ కలర్. తన నా మైండ్లోనే ఉందిరా. మావా, ఆటో వాణ్ణి కొట్టడం చూసి గజగజ ఊనికిపోయాం. తర్వాత నువ్వేనా అయితే? నా వల్ల కాదు, నువ్వే చూసుకో. రే, తన యాక్షన్ ఫిగర్ అయినా సరే చాలా అందంగా ఉందిరా. కానీ కానీ ఏంట్రా వీడు? మావా చెప్పరా, అక్కడ ఇంకొక అమ్మాయి గుడికొచ్చినప్పుడు ఆరెంజ్ కలర్ వేసుకుంది, ఆ అమ్మాయి నన్ను చూసి నవ్విందిరా, ఏమంటావు? రే మామా, తను నిన్ను చూడలేదురా, గుడిలో పంతుల్ని చూసింది. రే అమ్మాయి నన్ను చూస్తే నవ్విందిరా. రీలు తిప్పకంటరా. రే పోండ్రా పోండ్రా, చెప్తే నమ్మరా. ఓకే, నువ్వు అన్నట్టే కానీ బావా. సరే సరే, ఎంజాయ్ చెయ్యి బావా. ఆ 4 అమ్మాయిల్లో పచ్చ రంగు ఓకే అనుకుంటాను, మీరేమంటారు? ఆంటీయా, రే ఎగతాళి చేయకంటరా, నువ్వేమంటావురా? పర్వాలేదు, ఓకే ఓకే నీకు. అయితే చివరిగా ఉన్నది ఆ ఒక్క ఫిగరే, ఆ పొట్టిగా ఉంది. రే హైట్ సరిపోతుందా? సెట్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? ఊరు వదిలి వేరే ఊరికి వచ్చాం, ఎవరైనా కరెక్ట్ చేయాలి కదా. తన కూడా లేకపోతే అసలు బాగోదు. సూపర్ రా బావా, పాజిటివ్ గా థింక్ చెయ్యి, వర్కౌట్ అవుతుంది. సరేరా, డ్రీమ్ లో నా గర్ల్ ఫ్రెండ్ తో మీటింగ్ ఉంది, డిస్టర్బ్ చేయకు. నువ్వు ఒక్కడే వెళ్తావా? మేము వెళ్తాం, అందరం కలిసి వెళ్తాం. సరే కలిసే వెళ్దాం.